कृष्णा गोदावरी कथलु कृष्णा गोदावरी कथलु कदलकु पुट्टिल्लु కోటిదల సొదలకు లోగిళ్ళు గురుకుల బతుకుల గలగలలను తరి చేర్చుకును దార్చే తీరాలు అలు పెరుగని మన కలలకు తరగని మెరుపుల కళలకు అనువాదాలు రసగీతాలు లాలనలు ఆలాపనతో కడదాకా సాగే మన గీతాలు మన జీవన గీతాలు సేటి కృష్ణమ్మ పరుగులెందాక గోదారమ్మ గురబడెంతున్న మీ హొయలో కలిసిపోవాలి సంద్రంలో ఎప్పుడొస్తావు నాన్న 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 నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న 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 త్వరగా వచ్చాయి నాన్న అమ్మాకి అమ్మాకి ఏంటి తాతయ్య ఏంటమ్మా నాన్నని కలవరిస్తున్నావు నాన్న గుర్తుకొచ్చాడా కాసిన మంచి నీళ్ళు తాగమ్మా తాగు తాగమ్మా బాబమ్మా శ్రీరామచంద్రమూర్తి ఎక్కడో మొదలైన కృష్ణా గోదావరి నదులనే కలిపావు ఈ తండ్రి కూతుళ్ళ మధ్య దూరాన్ని తగ్గించి ఒక్కడిగా చేయలేవా తండ్రి నా రెండు చేతులు జోడించి మొక్కుతా అయ్యో నా బంగారు తల్లి చూస్తున్నావా నీ కళ్ళల్లో నీరు చూస్తా ఉంటే గోదారమ్మ కట్ట తడిపెట్టుంది ఏడవకమ్మా నా బంగారం కదా నా నీరోజు కూడా రాలేదు బషీ తాత వస్తాడమ్మా ఇవాళ కాకపోతే రేపు వస్తాడు ఏడకి పోతాడు నీ మీద ఆకాశం అంత ప్రేమ పెట్టుకొని బతికేటోడు నా మీద ప్రేమే ఉంటే నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళేవాడా తాత మీ నానేమైనా మా శంకరం గారిలాగా స్టేషన్ మాస్టర్ ఉద్యోగం ఏంటి ఆర్మీ ఆర్మీలో ఉద్యోగం అక్కడ ఎంతో మంది శత్రువులతో డిశావ్ 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 అంటూ పోరాటం చెయ్యాలా
ఎంతో దూర ప్రయాణం, వచ్చేస్తాలే, దిగులు పడకమ్మా, రేపు ఏ కూజాకాలు వచ్చేస్తాలే. నవ్వు చెల్లి, నవ్వు చెల్లి, నవ్వాలి. చీపో, నేను నీతో మాట్లాడను. ఏమ్మా, ఎందుకు? నువ్వు నాతో ఏం చెప్పావో గుర్తుందా? ఏం చెప్పానబ్బా? నటించకు, 3 నెలలో వస్తా అన్నావుగా. ఓ అదా, నా పిచ్చి తల్లి రావాలని హక్కు ఉందిరా. మా కన్నలున్నాడే చండ శాసనుడు, అప్పటికీ చెప్పా మా అక్కి 3 మాసాల కంటే ఒక్కరోజు కూడా నా కోసం ఉండలేదు అని. కానీ విన్నాడా, నీ రిలీవర్ రామ్ సింగ్ వచ్చాక పంపుతాను. సరిహద్దుల్లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే సరిహద్దుల్లో కాపలా ఎవరు కాస్తారు అని చెప్పి ఆపాడు తల్లి. అందుకే 2 డేస్ లేట్ అయ్యాను. సర్లే, ఎప్పుడు చెప్పే కదేగా ఇది. అలా అంటావేంటమ్మా, నేను మాత్రం నీకోసం బెంగ పెట్టుకోనా ఏంటి? సర్లే పోదా, ఇంటికెళ్దాం. నా అక్కి బంగారం. చక్కని చుక్కల ఆకాశంలో ఆ చందమామలా ఉంటుంది. ఓ అవునా, అంత అందంగా ఉంటుందా? అవును చాలా. మరి నీకంటే? అవునమ్మా, నాకంటే చాలా అందంగా ఉంటుంది. నానమ్మ తాతయ్య కంటే? వాళ్ళకంటే కూడా అందంగా ఉంటుంది. మరి నాకంటేను? నీకన్నా కాదమ్మా, నీలాగే ఉంటుంది. నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతుంటే మీ అమ్మే నాకు గుర్తొస్తుంది తల్లి. అలాగా? ఏదోటి తినాలమ్మా. తినిపిస్తాను నానమ్మా. పోవే, మీ నాన్నుంటే మేమెవ్వరం పనికిరాము నీకు. మీ నాన్నొస్తే చాలు, లేడి పిల్లలా గంతులేస్తూ తిరుగుతావు. మీ నాన్నతోటే వెళ్ళరాదు ఆ కాశ్మీర్. నువ్వొక గన్ను, మీ నాన్నొక గన్ను తీసుకుని కావలి కాదు. అలాగేలే, నేను పెద్దయిన తర్వాత పెద్ద ఆర్మీ ఆఫీసర్ అయ్యి శత్రువులందరినీ చంపేస్తా. నువ్వు అంత పని చేస్తావులే. మా మంచి బొంగారు తల్లి. ఎరా ఏడుకోండ్లో అయ్యా, చెరువులో చేపలేసారా ఏంటి? అవునయ్యా. ఎరా పనికి మళ్ళీ చెరువు కట్టును కూర్చొని గాలి గబ్బులు చెప్పుకుంటున్నారా? ఏం పని పాట లేదేట్రా మీకు? ఊర్లో పలుకొచ్చి పనులు తామరు చేస్తంటే మమ్మల్ని చూడండి, నా తొట్లో కుడితే చీకటయ్యాక రసాలింటే నువ్వు చేసే ఘనకార్యం ఊరంతా చెప్పుకుంటుంది. అది కాదు, నా తట్లో పేడ ప్రెసిడెంట్ గారు చీకటరా కాదు, అసలు ఎలా తెలియదు అంటావు? ఓర్ని అబ్బా, కొడితే మూతి ముంజగల్లాగా రాలిపోతాయి. గాడిజ కొతలకు వస్తున్నా, గాడిజ కొడకల్లారా. రే అయ్యా, ఎక్కడ తెచ్చావురా? నిద్ర రావట్లేదు నాన్న. పడుకోమ్మా. ఏదన్నా కథ చెప్పు. కథ ఏం చెప్పాలబ్బా? సరే, అనగనగనగనగనగా ఒక రాజు ఉన్నాడు. అబ్బా బోరింగ్ నాన్న, ఇప్పటికే 1000 సార్లు చెప్పావు.
అమ్మ దగ్గరికి మనం వెళ్ళొచ్చా? నాకమ్మని చూడాలనుంది నాన్న. అమ్మ ఎక్కడో లేదమ్మా. నీ నవ్వులో, నీ కోపంలో, నీ ఆలోచనలో మనల్ని పలకరిస్తూ కంటికి కనిపించని లోకాల నుండి మనల్ని చూస్తూనే ఉంటుంది. నీకు అమ్మని చూడాలనుందా? లేదు నాన్న, అమ్మతో కంటే నీతోనే మాట్లాడాలనిపిస్తుంది నాన్న. అమ్మ ఎలా ఉంటుందో తెలీదు, నాకు నువ్వే అన్ని, నా ప్రపంచమే నువ్వు. లవ్ యూ తల్లి, నా ప్రతి శ్వాసలో నువ్వుంటావు, నా ఆఖరి శ్వాస వరకు నిన్ను ప్రాణంగా చూసుకుంటా, నువ్వే నా జీవితం. అబ్బా కుదురుగా ఉండవే, స్కూల్కి టైం అవుతుంది. నేను ఇవాళ స్కూల్కి వెళ్ళన్నానమ్మా. ఏమైందమ్మా, ఎందుకు వెళ్ళావు? నాన్న ఇంట్లో ఉన్నప్పుడైనా నాన్నతో గడపనివ్వు, ఆ తర్వాత ఎలాగో ఒంటరిదాన్నే కదా. ఓకే, నాన్నమ్మతో గొడవ ఏంటే నీకు? పోనీలేరా, అదన్నది కూడా నిజమే కదా, నువ్వు తప్ప ఎవరున్నారా దానికి? నాయనా ఎప్పుడొచ్చావయ్యా? నెల రోజులు అవుతుంది పిన్ని గారు. నెల రోజులు అవుతుందా? అయ్యో నా మది మండ, ఇల్లు విడిచి నెల రోజులు అయ్యిందని గుర్తు చేయాలన్న జ్ఞానం కూడా లేదా ఈ మనిషి? ఎవరో కూడా తెలియదు, పెళ్లికి రమ్మనే ఉత్తరం రాశారంట. నా దుంప తెంపి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళింది కాక మళ్ళీ నన్ను అంటావా? నేనట్లా మన పొయ్యా, విగ్రహంలాగా ఏళ్ళొచ్చాయా గాని ఎక్కడేం మాట్లాడాలో తెలియదయ్యా ఈ మనిషికి. తెలియని వాడు కాదు నాయన, స్వయాన నా వేలు విడిచిన మేనకొడలు చెల్లెలి అత్త కూతురు మరదని పెళ్ళైతేను వెళ్ళాను. ఈయనకేం తెలుసు, చుట్టాలా పట్టాలా అప్పుడెప్పుడో చూశాను మా పెళ్ళైనప్పుడు వీళ్ళ చుట్టాలు. ఇంతవరకు పెళ్లికి పేరడానికి పిలిచిందే లేదు. నీ గురించి తెలిసి బుద్ధున్నాడు ఎవడని పిలుస్తాడా? నా ఇంటికొస్తే ఏం తెచ్చో, నీ ఇంటికొస్తే ఏం పెట్టో, అదే తంత్రో బంధువులందరినీ పెంపెలించావు. మన ఇంటి మొహం చూస్తాడే ఎవడైనా? అబ్బో సంబరం, నీ బోర్డు మొహానికి పెద్ద బంధువులు ఉన్నట్టు. ఇక్కడే దెబ్బలాడుతూ ఉంటావా, ఇంటికెళ్ళి ఏమైనా ఉందా? ఇంతకీ తిరుగు ప్రయాణం ఎప్పుడయ్యా? రేపే పిన్ని గారు. అలాగా జాగ్రత్తగా వెళ్ళిరా నాయన. ఏమే అల్లరి పిల్ల, మీ నాన్న దగ్గర లేడని బెంగెట్టుకున్నావా? అలా మిడిగుట్లేసుకుని అక్కడే నిలబడతారేంటి? రండి వెళదాం. ఏంటి నానా బాధపడుతున్నావా? నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. వెళ్ళిపోతే మళ్ళీ వస్తా కదమ్మా. మళ్ళీ ఎప్పటికో వస్తావు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా, నా మనసంతా నువ్వే ఉంటావు తల్లి, నా అక్కి బంగారం. పద ఈరోజంతా సరదాగా గడుపుదాం, కళ్ళు తెరుచుకో. బాబు విజయ్, పాపను విడిచి ఇంకా ఎంతకాలం దూరంగా ఉంటావయ్యా? నిద్రలో కూడా అది నాన్న నాన్న అని కలవరిస్తూనే ఉంటుంది. ఆ కలవరింతలు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందయ్యా. మరో 2-3 నెలలు బాబాయ్ హెడ్ క్వార్టర్ నుంచి అప్రూవల్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నా. ఆ తర్వాత అక్కీతోనే గడుపుతున్నా. అక్కీని ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే నాకు మనసొప్పడం లేదు బాబాయ్. అవునులే, నువ్వు మాత్రం ఏం చేయగలవు?
బాధ్యతల బంధంలో బంధీవి అయినా గుండె రాయి చేసుకుని నువ్వు మాత్రం ఎన్నాళ్ళి ఉద్యోగం చేస్తావు. నీ రాక కోసం ఆ పసిది వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. పాపను జాగ్రత్తగా చూసుకోండి బాబాయ్. తల్లి లేని పిల్ల, నా ప్రాణాలు ఇక్కడే వదిలి వెళ్తున్నా, నా ఆశల హరి వెళ్తున్నా. బ్రతికున్నంతకాలం నీ భార్య మాధవి నీ గురించి కలవరిస్తూనే కాలం గడిపేది. ఇప్పుడు నీ బిడ్డ ఈ ఆవేదన చూస్తూ నేను బ్రతకలేకపోతున్నానయ్యా. అక్కి వెళ్ళొస్తానమ్మా. నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపిస్తుంది నాన్న మీకు? అమ్మ కూడా మీకోసం నాలాగే ఎదురు చూసిందంట కదా. నాన్న నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది. నువ్వు వదిలి వెళ్తుంటే ఏడుపు వస్తుంది. ఏడవకురా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఈ ఒక్కసారి వెళ్ళనివ్వు. నీకంటే నాకేది ఎక్కువ కాదు. నువ్వు వద్దంటే వెళ్ళంలే, ఉండిపోతా. వెళ్ళిరా నాన్న, అక్కడ చాలా మంది శత్రువు వాళ్ళతో పోరాడాలి. వెళ్ళు. త్వరగా వచ్చేస్తాను తల్లి. త్వరలోనే రిటైర్మెంట్ ఆర్డర్స్ రాబోతున్నాయి, ఆ తర్వాత మనం ఎంచక్కా ఆడొచ్చు హ్యాపీగా. త్వరగా వచ్చేస్తావు కదా మరి? త్వరగా వచ్చేస్తానమ్మా. నా మీద ప్రామిస్? ప్రామిస్ తల్లి. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో పంపించాలి, అప్పుడే కదా త్వరగా వచ్చేయగలను. ప్రామిస్ చేసావు, తొందరగా వచ్చేస్తే జీవితాంతం నాతోనే గడపాలి, సరేనా? మర్చిపోకు. సరే తల్లి. పద బాబు, టైం అవుతుంది. డాడీ. జై హింద్ సార్. నా వాలంటీర్ రిటైర్మెంట్. హెడ్ క్వార్టర్ నుంచి అప్రూవల్ ఆర్డర్స్ వచ్చాయి. 2 నెలల్లో నువ్వు పెర్మనెంట్గా జాబ్ నుంచి ఫ్రీ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. అక్కడ నా పాప నా కోసం ఎదురు చూస్తుంటుంది. తనకి ప్రామిస్ చేశాను మిగిలిన జీవితం తనతో గడుపుతానని. మేజర్ విజయ్, నీ భార్య చనిపోయిందని విన్నాను. అవును సార్, నా పాపకి నేను తప్ప ఎవరూ లేరు సార్. సారీ టు ఆస్క్ యూ, మీరెందుకో దిగులుగా ఉన్నారు. ఈరోజు మన పల్టన్ పరువు ప్రతిష్టలకు మత్సరాబోతున్న రోజు. ఇట్ విల్ బి బ్లాక్ డే టు అవర్ పల్టన్. వాట్ హ్యాపెన్ సార్? మన బేస్ క్యాంప్ మెడికల్ యూనిట్లో కొంతమంది తీవ్రవాదులు చొరబడి విధ్వంసం సృష్టించబోతున్నారని ఇంటెలిజెన్స్ విభాగాల సమాచారం. ఏ బ్లాక్? కెప్టెన్ రామనాథన్ అండ్ టీమ్. బి బ్లాక్, సుబేదర్ ఖేల్కర్ అండ్ టీమ్. సి బ్లాక్, హవల్దార్ దేవేందర్ అండ్ టీమ్ డిఫెన్స్ చేస్తున్నారు. బట్ సి బ్లాక్కి ఫ్రంట్ అండ్ రేర్ 2 వేస్ ఉన్నాయని ఊహించలేదు. ఫ్రంట్ కవర్ చేసి రేర్ వదిలేశాం, ఫుల్ ఫోర్స్ డిప్లాయ్ అయి ఉంది. సి బ్లాక్ రేర్కి రావడానికి టైం పడుతుంది. ఎనిమిది సి బ్లాక్ రేర్ని అటాక్ చేస్తే ఓ మై గాడ్, వందలాది మంది మెడికల్ క్యాంపులో ఉన్న మన వాళ్ళ ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది సార్. రేర్ పోస్ట్ని నేను సోదరీశ్వర్ కవర్ చేస్తాం. మీ ఇద్దరికీ సాధ్యం కాదు, మీ ఇద్దరి ప్రాణాలకే ప్రమాదం. పర్వాలేదు సార్, వందల మంది ప్రాణాలు కాపాడడానికి నా ప్రాణాలు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఇట్ ఈస్ వెరీ రిస్క్ టు యువర్ లైఫ్. ఇక్కడ జరగకూడదు, ఏదైనా జరిగితే అక్కడ నీ పాప అనాథగా మిగిలిపోతుంది. దేశం కోసం, దేశ ప్రజల సంరక్షణ కోసం దేశంలో ఎంతోమంది సోల్జర్స్ కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతున్నారు. నా బిడ్డ అనాథైనా పర్వాలేదు సార్, భర్త మాత గౌరవం నిలబెడితే చాలు సార్. నేను మూవ్ అవుతాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. జైన్ సార్.
జై హింద్ సాబ్. సోల్జర్ ఈశ్వర్ ఫ్రమ్ బ్రావో కంపెనీ సార్. వన్ సాడ్ న్యూస్ ఫ్రమ్ అవర్ పల్టన్ సార్. ఏంటో చెప్పు. సోల్జర్ విజయ్ ఒక్కడే సి బ్లాక్ లో విధ్వంసం సృష్టించడానికి వచ్చిన 8 మంది తీవ్రవాదులతో పోరాడి గ్రెనేడ్ బ్లాస్ట్ లో మరణించాడు సార్. ఓ మై గాడ్, అతనికి ఒక చిన్న పాపం ఉంది సుబేదర్ రాజు. ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ మ్యాటర్, కన్వే ఇన్ వెరీ స్మూత్ వే. మాస్టరు, మీకోసం ఎవరో ఆర్మీ వాళ్ళు వచ్చారు, మీకేదో ముక్క విసువు చెప్పాలంట. నా కోసమా? ఎక్కడున్నారు? గేట్ కాడ ఉన్నారు మాస్టరు. సరే పద. ఎందుకు వచ్చారంట? నమస్తే సార్. శంకరరావు గారా? అవును సార్. ఐఎమ్ కల్నల్ పి రామకృష్ణ, కమాండర్ 33 రాష్ట్రీయ రైఫిల్స్. మీతో ముఖ్య విషయం మాట్లాడాలి. ఏంటండి అది? మీరు ఇప్పుడు డ్యూటీలో ఉన్నారా? లేదు సార్, డ్యూటీ అయిపోయింది. అయితే మీ ఇంటికి మాట్లాడుకోవచ్చా? వెల్కమ్ సార్, ప్లీజ్. విజయ్ నాన్నగారు మీరేనా? పర్లేదు, చెప్పరా శంకరం. కాదు సార్, విజయ్ నా సొంత కొడుకు కాదు. విజయ్ నాకు దేవుడిచ్చిన కొడుకు, పిల్లలు లేని మాకు. ఆ రాముడు పంపిన బిడ్డలు విజయ్, అతని భార్య మాధవి. విజయ్కి సొంత వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అంటే తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ? తెలియదు సార్, ఎప్పుడు చెప్పలేదు, అడిగే అవసరం రాలేదు. మాలో ఒకరిగా మా సొంత బిడ్డల్లా కలిసిపోయారు 10 ఏళ్ల క్రితం అనుకుంటా. ఓ యువజంట మా స్టేషన్లో బిక్కుబిక్కుమంటూ కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చారో ఏమిటో ఏమీ చెప్పలేదు. వాళ్ళ మొహాలు చూస్తే ఇంట్లో చెప్పకుండా వచ్చేసిన ప్రేమ జంటలా కనిపించారు. మా ఇంట్లోనే ఆశ్రయించి మా సొంత బిడ్డల్లా చూసుకున్నాం. ఇంతకాలం వాళ్ళ గురించి ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ కాలం గడిచిపోతున్నా ఈరోజు దాకా ఎవరూ రాలేదు సార్. విజయ్ భార్య చనిపోయి ఎన్నాళ్ళయింది? ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు సార్? మా విజయ్ అన్న తప్పు చేశాడా? విజయ్ మీ దగ్గరే కదా ఉంటాడు, తను అడిగితే చెప్తాడు కదా. శంకర్రావు గారు, వీఆర్ సారీ, విజయ్ మనకింకా లేడు. కుప్పవాడలో సివిలియన్ ఎమర్జెన్సీని అలర్ట్ చేసే మెడికల్ యూనిట్ని కొంతమంది తీవ్రవాదులు అటాక్ చేశారు. సోల్జర్ విజయ్ ఒక్కడే 8 మంది తీవ్రవాదుల్ని హతమార్చాడు. కానీ గ్రానేడ్ 5 ఫీట్ డిస్టెన్స్లో పడటం వల్ల చనిపోయాడు. అతని బాడీ పూర్తిగా కాలిపోవడంతో అక్కడే అంత్యక్రియ కూడా చేయాల్సి వచ్చింది. శంకరా గారు, కంట్రోల్ ఎవరు సార్? శ్రీరామచంద్రమూర్తి, ఎంత పని చేశావయ్యా. చేతులు జోడించి నీకు మొక్కని రోజులేదే. అమ్మా మాధవి, మీ ఆయన కూడా నీ దగ్గరికి తీసుకుపోయావా? ఇప్పుడు ఈ పాప పరిస్థితి ఏంటి? దాన్ని ఎలా ఓదార్చాలి? ఎలా దానికి చెప్పాలి బషీరు? అయ్యా, నా బిడ్డ చావు కంటే వాడి బిడ్డ పడే ఆవేదనే నన్ను వేధిస్తోంది. నాన్నను చూడాలి, నాన్న ఎక్కడ తాతయ్యా అంటే ఏం సమాధానం చెప్పాలి? ఆ పాపకు నేనేం సమాధానాలు చెప్పాలి? భరతమాత తన ఒడిలో నిద్రపోచుతోందని చెప్పనా? త్రివర్ణ పతాకం వెనుక దాచుతూ కూర్చున్నాడుతోందని చెప్పనా? ఏం చెప్పను బషీర్, ఒరే బషీర్, ఏమని చెప్పనురా?
జాతీయ జెండాను చుట్టుకుని భరతమాత కోగిరిలో వెచ్చగా నిద్రపోతున్నాడని ఆ చిట్టి తల్లికి ఎలా చెప్పను? మరో 2 నెలలు రిటైర్మెంట్ డేట్ రాబోతుంది. మిగిలిన జీవితం నా పాపతో గడిపేస్తాను. నాకు పాప కంటే ఏది ఎక్కువ కాసారని చెప్తూ ఉండేవాడు. ఈ క్యాపు బెల్టు పెట్టుకున్నప్పుడే ఏడుపు, బాధ, కనికరం, బంధుత్వం అన్నీ మర్చిపోయాను సార్. నాకు తెలిసిందంతా ఒక్కటే, బాధ్యత. దేశం మీద, దేశ ప్రజల రక్షణ మీద బాధ్యత అంతే. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. విజయ్కి సంబంధించిన వస్తువులు ఎవరికి ఇమ్మంటారు? సుబేదర్ రాజు, డీటెయిల్స్ నోట్ చేసుకో. మా విజయ్ మాకు లేనప్పుడు ఆ వస్తువులు మాత్రం మాకెందుకు సార్? మీరే తీసుకెళ్ళండి. ఎవరి తాతయ్యా వీళ్ళు? మీరే కదా కరుణాల అంకుల్. మా నాన్న ఎప్పుడు సెలవు అడిగినా ఇవ్వరంట. సారీ అమ్మా. సారీయా? సారీ చెప్తే సరిపోతుందా? బాధ్యతలకి పరిస్థితులకి బంధీనమ్మా నేను, అందుకే టైంకి పంపలేకపోయాను. సరే అంకుల్, మా నాన్నకి టైంకి సెలవు ఇవ్వండి. నాకు అమ్మ కూడా లేదు, ఒంటరిగా నాకు చాలా బోర్ కొడుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలతో హ్యాపీగా గడుపుతున్నారు. మా నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాను. ప్లీజ్ మా నాన్న ఇంకెప్పుడు లేట్గా పంపకండి, సరేనా? మీరు మాత్రమే వచ్చారే, మా నాన్నను కూడా తీసుకురావచ్చు కదా. మీ నాన్న డ్యూటీలో బిజీగా ఉండి రాలేకపోయాడు అమ్మా. ఎప్పుడు బిజీయే, నేనంటే ఏమాత్రమే లేదు. అయ్యో, నువ్వు అంటే ప్రేమెందుకు లేదమ్మా. మీ నాన్న ఎప్పుడు నీ గురించే చెబుతూ ఉంటాడు. మా అక్కి చాలా తెలివైనది, చాలా అల్లరి పిల్ల, చాలా చురుకుగా ఉంటుందని. ఈరోజు గుళ్ళో పూజారి గారు ఇచ్చారు, ఇది కట్టుకుంటే చాలా బలం వస్తుందంట. మా నాన్నకి ఇవ్వండి, మా నాన్న ఎప్పుడు గెలవాలి, ఓడిపోకూడదు. అలాగేనమ్మా. ఎందుకు ఏడుస్తున్నారు? సుబేదార్ రాజు, కంట్రోల్ యువర్సెల్ఫ్. అమ్మాకి నువ్వు బయటికి వెళ్ళి అడుగు తల్లి. సరే తాతయ్యా, కానీ వీళ్ళు మా నాన్న స్నేహితులు, పిస్నాతనం చూపించకుండా స్వీట్స్ తెచ్చిపెట్టు, సరేనా? వెళ్ళొస్తాం శంకరా గారు. పాప జాగ్రత్త, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పాపకు మనతోడుగా ఉంటాం, మర్చిపోకండి. అలాగే రండి. తాతయ్య నాన్న ఎప్పుడు వస్తాడు? తాతయ్య నాన్న వచ్చేస్తాడు కదూ. ఎందుకు తాతయ్య సమాధానం చెప్పట్లేదు? ఏమని చెప్పమంటావు తల్లి? మీ నాన్న మనందరినీ వదిలి వెళ్ళిపోయాడని చెప్పమంటావా? నిన్ను ఒంటరిదాన్ని చేసి తన దారి తాను చూసుకున్నాడని చెప్పనా? మీ నాన్న మనకు లేడమ్మా, తన గురించి ఆలోచించడం మానేయమ్మా. మీ నాన్న గురించి ఎదురు చూడడం కూడా ఆపేయి తల్లి, ఎందుకంటే నువ్వు ఎంత నిరీక్షించినా తను రాలేడమ్మా, రాలేడు. లేదు తాతయ్య, నాన్న నాకు ప్రామిస్ చేశాడు, ఖచ్చితంగా వస్తాడు. నాన్నకి నేనంటే చాలా ఇష్టమని నువ్వే చెప్పావు కదా, నా కోసం తప్పకుండా వస్తాడు. నాన్న వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. దేవుడా ప్లీజ్ మా నాన్నని తొందరగా వచ్చేయమని చెప్పు. ప్లీజ్ నాన్న వచ్చే.
ఇంకెప్పుడు అల్లర్చేయను, చెప్పినట్టే ఉంటాను. వచ్చేనానా ప్లీజ్, దేవుడా ప్లీజ్, మా నాన్నని తొందరగా వచ్చేయమని చెప్పు ప్లీజ్ దేవుడా ప్లీజ్. మీ నాన్న చనిపోయాడంట కదా, అడుకుందాం వస్తావా? నమస్తే సార్, మీరు రిటైర్ బ్రిగేడియర్ రామకృష్ణ గారు కదా? అవునండి. ఇంతకీ మీరు? నా పేరు ప్రసాద్ రావు అంటారులేండి. మీతో వియ్యం అందుకునే భాగ్యం కోల్పోయిన దౌర్భాగ్యుడు నేనే. ఓ, ఐఎమ్ సారీ ప్రసాద్ రావు గారు. పర్వాలేదు సార్, మీ హోదా పరపతి మర్చిపోయి ఓ జవాన్ కూతుర్ని కోడలుగా తెచ్చుకుంటున్నారు. ఇందులో మీ అంతరార్థం అర్థం కావటం లేదు. ఇందులో అంతరార్థం అంటూ ఏమీ లేదు సార్. హోదా పరపతి శాశ్వతం కాదు కదా, మనసు మంచిదైతే చాలండి. ఐఎమ్ సో సారీ వన్స్ అగైన్ ప్రసాదరావు గారు. సారీ ఎందుకులండి, తలరాతను బట్టి బంధాలు బంధుత్వాలు. స్వహ నారాయణ స్వహ మాధవ స్వహ గోవింద నమః. ఆయుష్మాన్ అబ్బాయి పెళ్లి పనులు సక్రమంగా జరుగుతున్నాయండి. జరుగుతున్నాయి స్వామి, అంతా ఆ శ్రీరామచంద్రుడి దయ. తల్లిదండ్రులు దిక్కులేని దానికోసం మాతో బియ్యం వదులుకున్నారు చూడండి, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. జస్ట్ యూ షడప్ ప్రసాదరావు గారు, ఇంతవరకు మీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోండి. నా కోడల గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. అసలు నా కోడల గురించి, తన తల్లిదండ్రుల గురించి మీకేం తెలుసు? తన తండ్రి ఎవరో తెలుసా? పల్టన్ పరువు నిలబెట్టడానికి ప్రాణహాని ఉందని తెలిసినా నా ఆదేశాల మేరకు పోరాడి 8 తీవ్రవాదుల్ని హతమార్చి వీరమరణం పొందిన యోధుడు అతడు. ఆ రోజు అతని సాహసమే మెడికల్ క్యాంపులో ఉన్న 100 ప్రాణాలని కాపాడింది. పల్టన్ గర్వంగా తలెత్తుకుని ఉందంటే అతని సాహసమే. నా కోడలికి అమ్మా నాన్న లేకపోవచ్చు, కానీ ఆమె వెనుక మొత్తం దేశమే ఉంది. ఇంకొక మాట, నా కోడలు సాధారణ మహిళ కాదు, ఒక శక్తి. నౌ షీజ్ ఇండియన్ ఆర్మీ క్యాప్టెన్. ఎప్పటికీ రాలేని మీ నాన్నగారిని నీకోసం నేను తీసుకురాలేను, కానీ నా ఆఖరి శ్వాస వరకు నిన్ను నా ప్రాణంగా చూసుకుంటా. శంకరం, మన అక్కిన ఎంత పెద్ద అయిపోయిందిరా చూడరా. ఇంకా ఎంతకాలం నిరీక్షిస్తావమ్మా? 15 నుండి ఎదురు చూస్తూనే ఉన్నావు. ఇంకా నీకు నమ్మకం పోలేదా తల్లి? లేదు తాతయ్య, నాన్న ప్రామిస్ చేశారు తప్పకుండా వస్తానని. ఈ జన్మలో రాకపోవచ్చు, మరో జన్మకైనా వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. నాన్న కోసం నా నిరీక్షణ ఎప్పటికీ ఆగదు. ఈ యూనిఫామ్లో నేను చూస్తుంటే నాకే కాదు ఆ భరతమాత కూడా గర్విస్తుందమ్మ. తల్లి ఎంత పెద్ద దాని ఉపయోగమా, చీటరో బట్టి చీటరో. ఇది అక్కి కథ మాత్రమే కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించి తమ కుటుంబాలను అనాథలుగా మిగిల్చిన ఎంతోమంది సైనికుల వీరగాథ. ఆఖరి చూపు కూడా నోచుకోక మళ్ళీ వస్తారని వాళ్ళ కుటుంబాలు వారి కోసం నిరీక్షిస్తూనే ఉంటాయి. వాళ్ళ నిరీక్షణకు నివాళి
మా ఈ నిరీక్షణ.